భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శత జయంతి సందర్భంగా దమ్మపేట సెంటర్ లో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ చేశారు. పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు తాళూరి జీవన్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నిర్వీర్యం చేసి కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని చూస్తున్నారని చెప్పారు. అనంతరం పట్టణంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కనకల అనంతరాములు, దారా కరుణాకర్, చంద్ర రవి, దొప్పలపొడి సురేష్, గడ్డం ఆదిబాబులు పాల్గొన్నారు. దారా కరుణాకర్ గారు, నల్లమల్ల రేణు గారు, తోటకూర శివయ్య గారికి హాజరైనటువంటి సోదర సోదరి వాళ్ళందరికీ కూడా ముందుగా అన్న నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఒక చిన్న పిలుపు, నా ఒక్క పిలుపు మేరకు నన్ను మన్నించి తెలుగుదేశం పార్టీని అన్నగారి 100వ శత జయంతిని చూడాలా, వారికి దండేయాలా, వారిని స్మరించుకోవాలని చెప్పి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ పాదాభివందనం, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కార్యకర్తలు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రధానంగా తెలంగాణ అంటేనే బలహీన వర్గాలు. ఆ బలహీన వర్గాలకి రాజ్యాధికారాన్ని ప్రసాదించినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారు, మీరు కనుక గమనిస్తే ఇవాళ అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా పేద ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి అన్న ఆలోచన వచ్చింది మన అన్న నందమూరి తారక రామారావు గారికి. కిలోబియా 2 రూపాయల పథకం కావచ్చు, జనతావత్సరాలు కూడా మంచి స్పందన వస్తుంది. మేము పదే పదే చెప్తున్నాం, ఇంగు కట్టిన గుడ్డ ఏ రకంగా అయితే వాసన వస్తుంది, ఎక్కడికి పోయినా తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి, తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధిని ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడు ఒక్కడున్న ఆ ఊళ్ళో ఏ ఇంటికి పోయినా కూడా ఆదరిస్తారు, గౌరవిస్తారు, అభిమానిస్తారు. తప్ప అయా మీ మొదలస్తపు పాలన, మీ దురదృష్టకరమైన పాలన, మీ నాజీల పాలన మా వద్దు అని చెప్పేసి ఇవాళ అనేటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ పరిపాలన రావాలి, ఒక ప్రజాస్వామ్యం పరిపాలన రావాలి, ప్రతిపక్షాలను గౌరవించాలి, ప్రజల్ని గౌరవించాలి. అదేవిధంగా తీసుకురావడం ద్వారా మొట్టమొదటిగా భారతదేశంలో సంక్షేమానికి ఆరాధ్యుడు ఎన్టీ రామారావు గారు. ఆ రకంగా జనతా వస్త్రాలు కావచ్చు, 2 రూపాయల కిలో బియ్యం పథకం కావచ్చు, అదేవిధంగా మండల వ్యవస్థను తీసుకురావడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ప్రభుత్వానికి దగ్గరికి తీసుకురావటం, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు మొత్తం కూడా ఒకే చోట ఏర్పాటు చేయటం, ఈ రకంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి చరిత్ర ఎన్టీ రామారావు గారిది. ఆ తర్వాత క్రమంలో తెలుగుదేశం పార్టీ పగ్గాలు తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కేవలం 1-2 బలహీన వర్గాలకు సంబంధించి లేదా దళితులకి, గిరిజనులకు, రాజ్యకే అవకాశం కల్పించినంత మాత్రాన ఈరోజు తెలుగు జాతి కీర్తిని ప్రపంచం నలుమూలలా చాటి చెప్పినటువంటి మహానుభావుడు, సినిమా నటుడుగానే కాదు ఒక రాజకీయ నాయకుడిగా చరిత్ర సృష్టించినటువంటి మహానాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా గత నెలలో హైదరాబాదులో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మొట్టమొదటి శత జయంతి సభని నిర్వహించుకున్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ నెలలో నేడు అన్నగారి ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి తాళ్ళూరి జీవన్ కుమార్ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన దాదాపు 200 మంది మోటార్ సైకిల్ తోటి ఇక్కడ అధికారంలో టీఆర్ఎస్ పార్టీ వల్ల కూడా కానీ ర్యాలీని ఇలా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి విజయవంతంగా 200 మంది మోటార్ సైకిల్ ర్యాలీ చేసి దాదాపు 200 మంది కార్యకర్తలు జీవన్ కుమార్ గారు ఇట్లా వస్తున్నారు, విగ్రహావిష్కరణ ఉందంటే వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నా తోటి తెలుగుదేశం పార్టీ క్రియాశీలక కార్యకర్తలు.